విశ్వవ్యాప్తంగా ప్రజాస్వామిక పార్టీలలో అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క తొలి రూపం భారతీయ జనసంఘ్. ఆ భారతీయ జనసంఘను ప్రారంభించినటువంటి మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ. భారతదేశం విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ వారు విడిపోతూ, బ్రిటిష్ వారు విడిపోతూ కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చు జమ్మూ కాశ్మీర్ వేరే జెండాను పెట్టుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రి ఉండొచ్చు, జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగం ఉండొచ్చు అని చెప్పినప్పుడు ఈయన ఢిల్లీ వేదికగా ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ ఔర్ దో నిశాన్ నహీ చలేగా, సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు సుందర కాశ్మీరం భారతదేశంలో అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటి మహనీయుడు ఈ యొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశయం మేరకే ఇవాళ కాషాయ కమల ధరలు ప్రపంచమంతటా విస్తరించినాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందంటే దానికి కృషి చేసినటువంటి మూల పురుషుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఈరోజు వారి జయంతి సందర్భంగా అందరం కూడా స్మరించుకుంటూ వారి యొక్క విధానాలకు అనుగుణంగా ముందరికి పోతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పునరంకితమవుతున్నాం. భారత్ మాతాకి జై. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ తొలి పరిశ్రమల శాఖ మంత్రి, జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున వారికి వినమ్రపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కలిగించి ఆర్టికల్ 370 వ్యతిరేకంగా ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిశాన్ దో ప్రధాన్ నహీ చలేగా అంటూ గలమెత్తిన నాయకుడు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు 1952 ఆగస్టులో కాశ్మీర్లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో కాశ్మీర్ ప్రజలకు నేను భారత రాజ్యాంగాన్ని ఇస్తాను, అవసరమైతే నా ప్రాణాలు కూడా అర్పిస్తానని చెప్పి నిలదించిన జాతీయవాద నాయకుడు. ఈ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు లోకసభ సభ్యుడిగా కాశ్మీర్లో అప్పటి పరిస్థితులు గమనించడానికి బయలుదేరితే అక్కడి ప్రభుత్వము వారిని నీకు ఇక్కడ పర్మిషన్ రానని నేను అడిగితే నా దేశంలో నాకు పర్మిషన్ ఏంటంటూ నిలదీసి అక్కడ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే అక్కడ ప్రభుత్వం చేతగాక వీరిని గృహ నిర్బంధంలో నుంచి 40 రోజులు గృహ నిర్బంధంలో ఉంచి వీరిని కనీస వైద్య సదుపాయాలు కల్పించకపోయేసరికి అన్మానద స్పందిలో వీరు ప్రాణత్యాగం చేయడం జరిగింది. భారతదేశ స్వాతంత్రానంతరము జాతి సమైక్యత సమగ్రత కోసము బలిదానం చేసిన వారిలో మొదటి వారు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. 70 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మోడీ అమిత్ షా ద్వయము కేవలం 70 రోజుల్లో ఆర్టికల్ 370 రద్దు చేసి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి మరియు అదేవిధంగా మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, వాజ్పేయి గారి గారికి ఒక ఘనమైన నివాళులు అర్పించగలిగాను. ఒకే దేశం ఒకే